ఓం సాయిరాం. వేడుకుంటే అన్ని సమస్యలు పరిష్కరిస్తారు బాబా. మనం అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పటం, మన సమస్యల్ని పరిష్కరించటం బాబాకు చాలా తేలికైన పని. అయితే సమస్యలు కష్టాలు చుట్టుముట్టినప్పుడు మాత్రమే మనం బాబాను శరణు వేడుకుంటాం. నా సమస్యల్ని నేనే తొలగించుకోగలను అనే అహంకారాన్ని, అజ్ఞానాన్ని పోగొట్టడానికే బాబా మనకు సమస్యలు కలిగిస్తారు. ఈ శరణాగత భావన మనలో కలిగించి మన అజ్ఞానాన్ని పోగొట్టేది బాబాయే. మనం ఆయన మీద ఆధారపడి ఉన్నామని, ఆయన అనుగ్రహం మనకు తప్పక కావాలనే విషయం గుర్తు చేయటం కోసమే భగవంతుడు మనలను సమస్యల వలయంలో చిక్కుకునేలా చేస్తారు. దైవస్వరూపులైన బాబా మనం అడిగిందే తడవుగా సమస్యల్ని పరిష్కరించగలడు. కానీ ప్రకృతి త్రిగుణాత్మకం, సత్వరజస్తమో గుణాలతో నిండి ఉంటుంది. ఈ ప్రకృతిలో భాగమైన మనిషి కూడా ఈ గుణాలతోనే ఉంటాడు. ఇందులోని రజోగుణం అంటే అహంకారం భగవంతుని ఉనికి, శక్తి పట్ల తేలిక భావం కలిగేలా చేస్తుంది. అదే తరువాత కష్టాలకు కారణమవుతుంది. ఒక్కొక్కప్పుడు మన అహంకారం, స్వతంత్ర భావాలు భగవంతుణ్ణి గుర్తించకుండా చేస్తాయి. అప్పుడు మానవ ప్రయత్నాలు అన్నీ కొనసాగిస్తాం, కానీ అవన్నీ నిష్ఫలమని తెలుసుకుని బాబాను వేడుకుంటే సమస్యలన్నీ తొలగిపోతాయి. సర్వగుణైన బాబాను మనసంతా నమ్మకంతో నింపుకుని ప్రార్థన చేస్తే తప్పక పలుకుతారు, మనకు తోడుగా నిలుస్తారు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై.